Stacenama. Namaste. Nannesaru Prabha Shastri. Nanu India ninda ivattu nimmellarigu ee shubha sanje ondu kannada kavyana odi tidde keli nanake ಕನ್ನಡ ಮಾತೃಭಾಷೆ ಅಲ್ಲ, ನನ್ನ ಮಾತೃಭಾಷೆ ತೆಲುಗು. ಆದರೆ ಕನ್ನಡ ಕಲಿತು ನಾನೀಗ ಕನ್ನಡದಲ್ಲಿ ಕಥೆಗಳು, ಕವನಗಳು, ಪದ್ಯಗಳು ಎಲ್ಲ ಬರೀತಾ ಇದೆ. ನನಗೆ ಕವಿತ್ವ ಇದ್ರೆ ಊಟ ಬೇಕಾಗಿಲ್ಲ, ಅಷ್ಟು ಇಷ್ಟ. ಅದರಲ್ಲಿ ನನಗೆ ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿಯ ಕವನಗಳು, ಸ್ವಲ್ಪ ಕೋಪ, ದ್ವೇಷ, ವಿರೋಧ, ವಿಳಂಬನ ಇರೋ ಕವನಗಳನ್ನು ಬರೆಯೋದಂದ್ರೆ ತುಂಬ ಇಷ್ಟ. ನನ್ನ ಕವನದ ಹೆಸರು ನಾವೇ ದೇಶ ಶಕ್ತೀಕರಣ. ನಾವೇ ದೇಶ ಶಕ್ತೀಕರಣ, ನಾವುಗಳೇ ದೇಶ ಶಕ್ತೀಕರಣ. ನಗುತ್ತಾ ಒಟ್ಟಿಗೆ ಓಡೋಣ, ಗೆಲುವಿನ ಗುರಿ ಮುಟ್ಟೋಣ, ಚಂದದಿ ನಗುತ್ತಾ ಬಾಳೋಣ, ಅಂದದಿ ದೇಶ ಶಕ್ತಿ ಆಗೋಣ, ನಾಡು ನುಡಿ ಕಟ್ಟಿ ಒಂದಾಗೋಣ, ಭೇದ ಭಾವ ತೋರೋಣ, ಭೇದ ಭಾವ ತೊರೆಯೋಣ, ಆರೋಗ್ಯ ಭಾಗ್ಯ ಪಡೆಯೋಣ, ದೇಶದ ಹಿರಿಮೆ ಹೋಗೋಣ, ನಿಚ್ಚದ ನಗುವಿನ ಅಂಬೋಣ, ಪ್ರಕೃತಿಯ ಪ್ರೀತಿ ಸೋಣ, ಪರಿಸರ ಉಳಿಸೋಣ, ಪಶುಪಕ್ಷಿ ಗಿಡ ಮೆರೆಸಿ ಸ್ನೇಹಿಗಳಾಗೋಣ, ಜನ ಸ್ನೇಹಿ ಕಾರ್ಯ ಮಾಡೋಣ, ಗುರಿ ಹಿರಿಯರ ವಂದಿಸೋಣ, ತಂದೆ ತಾಯಿಗೆ ನಮಿಸೋಣ, ವಿದ್ಯಾ ಬುದ್ಧಿ ಕಲಿಯೋಣ, ರೈತರ ಶಕ್ತಿಯೇ ಆಗೋಣ, ಯೋಧರಂತೆ ತ್ಯಾಗ ಮಾಡೋಣ, ದೇಶಕ್ಕಾಗಿ ಪ್ರಾಣ ಅರ್ಪಿಸೋಣ, ಜ್ಞಾನ ಪಡೆದು ದುಡಿಯೋಣ, ಸೋಮಾರುಗಳಾಗಿ ಜೀವಿಸದು ಬೇಡ, ಲಂಚ ರುಷವತ್ತಿಗೆ ಚೈಚಾಚೋಣ, ಪ್ರಾಮಾಣಿಕತೆ ಅನುಸರಿಸೋಣ, ದುರಾಡಳಿತ ವಿರುದ್ಧ ಸೆಟೆಯೋಣ, ಜನ ಜಾಗೃತಿ ಮೂಡಿಸೋಣ, ಜನಪರ ಕಾರ್ಯ ಮಾಡೋಣ, ಸಮಾಜ ಸ್ನೇಹಿಗಳಾಗೋಣ, ದೇವರ ಭಕ್ತಿ ನಮ್ಮಯ ಶಕ್ತಿ ಪಡೆಯೋಣ. ನಮಸ್ಕಾರ. ಇಪ್ಪುಡು ನೇನು నా మాతృభాష అయిన తెలుగులో ఒక కవిత్వం చదువుతాను, తప్పకుండా అందరూ వినండి. నా పేరు ప్రభా శాస్త్రి జ్యోష్ల. నేను భారతదేశంలోని కర్ణాటక ప్రాంతమైన మైసూరులో నివసిస్తున్నాను. నాకు కవిత్వం ఉంటే ఇంకేమీ వద్దు. రాత్రి పొగలు కవిత్వం రాస్తూనే ఉంటాను. అది నాకు ఒక జీవనచర్య కింద అయిపోయింది. ఎన్నో తెలుగు కన్నడ కవిగోష్ఠుల్లో పాల్గొంటూ ఉంటాను. నాకు వచ్చింది రాసేస్తూ ఉంటాను. వినేవాళ్ళు పాపం ఎలా వింటున్నారో నాకు తెలియదు నా కవిత్వాన్ని. అది నాకు ఎక్కువగా ప్రేమ కవిత్వం అంటే చాలా ఇష్టం, అంటే భావ కవిత్వం. ఆ తర్వాత కొంచెంగా కొంచెంగా
విరోధ పదాలను ఉపయోగించి దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలని, స్త్రీలను పెడుతున్న కష్టాలను ఏదో మార్చేద్దాం అనే ఉద్దేశంతో కొంచెం కారంగా ఉప్పుగా కవితలు రాస్తూ ఉంటాను. ఈనాడు భారతదేశంలో బాల శ్రామికుల కష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అటువంటి బాల శ్రామికులను, బాలల జీవితాలను మనలాంటి కవులు మన కవిత్వం ద్వారా కొంచెం మార్చడానికి, అన్యాయాలను పోగొట్టడానికి ప్రయత్నం చేయాలి. కవికలం కత్తిగా మారితే ఎన్నో మార్పులు తీసుకురావచ్చు. ఈ సంగతి అందరికీ తెలుస్తున్నదే, ప్రాచీన కాలం నుంచి ఇప్పటిదాకా, ఆధునిక కాలం దాకా. ఈరోజు నేను ఒక చిన్న అంశం చదువుతాను. ఇది మా తెలుగు రసస్రవంతి అనే వేదికలో ఇచ్చిన అంశము. బాల్యం అంచున భవతవ్యం, అయ్యో సారీ, ఇది నెల నెల వెన్నెల అనే కార్యక్రమంలో ప్రతి నెల ఒక అంశం ఇచ్చి కవిత్వం రాయమంటారు. ఈసారి నేను కవిత్వం రాశాను కానీ చదవటం వెళ్ళటం మర్చిపోయాను, పనులు ఎక్కువ ఉంటుంది. అది ఈరోజు నేను చదివి మా నెల నెల వెండెల గ్రూప్కి ఆనందం తేవాలని ప్రయత్నిస్తున్నాను. అంశం పేరు బాల్యాంచిన భవితవ్యం. దాన్ని నేను బాలోత్సవం జరగాలి అనే శీర్షిక పేరుతో కవిత్వం రాశాను. వినండి, మీ అభిప్రాయాలు చెప్పండి తప్పకుండా. నేడు బరువవుతున్న బాల్యం, నేడు బరువవుతున్న బాల్యం, భావి భవిష్యత్తులో అంధకారం, భావి భవిష్యత్తులో అంధకారం. అమ్మా నాన్నలకు పిల్లలు ప్రాణం, అమ్మా నాన్నలకు పిల్లలు ప్రాణం. అయితే కుప్ప తొట్టిలో అనాథ జీవితాలు ఎన్నో ఎన్నెన్నో. అయితే కుప్ప తొట్టిలో అనాథ జీవితాల ఎన్నో ఎన్నెన్నో. అందమైన అమాయకమైన బాల్యం నరకం, అందమైన అమాయకమైన బాల్యం నరకం. ఆధునిక కాల చక్రాల నడమ నలిగిపోతున్న జీవితాలు, ఆధునిక కాల చక్రాల నడమ నలిగిపోతున్న జీవితం. డబ్బు కావాలి, డబ్బు కావాలి చాలా చాలా మందికి. అందుకే ఆదరణ సమయం లేని ఇక్కట్లు, అమ్మ ఉంటే అయ్యకరువైన మమతలు, అమ్మ ఉంటే అయ్యకరువైన మమతలు. పిల్లల్ని పెంచడం మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్న జ్ఞానం మరిచిపోతున్న తల్లిదండ్రుల, పిల్లల్ని పెంచడం మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్న జ్ఞానం మరిచిపోతున్న తల్లిదండ్రులు, శిక్షకు గురవుతున్న బాల్యతను. ఓర్పు తెలివితో చెడు మంచి తెలపాలి, ఓర్పు తెలివి సహనంతో మంచిని నేర్పాలి. పిల్లల్ని పెంచడం మంచి పౌరులుగా తీర్చిదిద్దటం అమ్మ నాన్నల కర్తవ్యం. ఆడ మగ భేదాలు కడతీర్చాలి, పౌష్టికాహార పోషణ జరగాలి. ఆడ మగ భేదాలు కడతీర్చాలి,
పౌష్టికాహార పోషణ చూడాలి. తప్పులు చేస్తే వివరించాలి. ప్రతి హృదయాలకు హత్తుకునేలా చెయ్యాలి. ఆడకూతురైతే మృగమదంతో వాడిన మొగ్గలే. గిన్నె నొక్కి పీకి కాల్చి చంపు మదరాక్షసులు. భవితవ్యం భద్రం లేని ముగ్ధ బాల్యం. భవితవ్యం భద్రత లేని ముగ్ధ బాల్యం. మగవాడిని అచ్చోసిన ఆంబోతుల్లా పెంచకండి. మగవాడిని అచ్చోసిన ఆంబోతుల్లా పెంచకండి. సమాజానికి వారే చీడపురుగులని తెలుసుకోండి. బువ్వని గోరు ముద్దలు చేసి తినిపించి చెడపకండి. తప్పుకు దండించండి, వినకపోతే తరిమి కొట్టండి. తప్పును దండించండి, వినకపోతే తరిమి కొట్టండి. పెరిగి పెద్దయితే దొంగ దోపిడీ దోషిగా నిలపకండి. బామ్మ తాతల నీతి కథలు విననీయండి. ఇల్లు పని దేవుడు భక్తి బాధ్యతలు నేర్పండి. ఆటలు పాటలు వ్యాయామాల ఆరోగ్యం ఇవ్వండి. మహాత్ముల చరిత్రలను వినిపించి చదివించండి. మంచి స్నేహాల విలువలు జ్ఞానం బోధించండి. ప్రేమ మమతలు ఇవ్వండి. పుచ్చుకోవటం ఇవ్వడం తెలపండి. కష్టం నష్టం శ్రమించడం మీదే భవితవ్యం బంగారం అవుతుంది. అది అవగాహన అయ్యేలా విద్యల విలువ తెలపండి. దేశభక్తులై వీరులుగా తిలకం దిద్దండి. పెద్దలందు గౌరవం పిన్నలందు మాశ్చర్యం చాటనీయండి. ప్రేమలేపనం పూసి మానవతే భావాలు పెంచండి. ఎందరెందరో మహాత్ముల చరిత్రలు వినిపించి ఆ బాటలో నడవటానికి అవకాశాలు ఇయ్యండి. పెద్దలు మనం కూడా ఆ దారిలో సాగుదాం. రండి. నమస్తే అందరికీ.